అంటే ఏంటంటే ఈ అమ్మాయిని అబ్బాయికి సంకల్పించడం. ఈ అమ్మాయిని అబ్బాయికి ఎట్లా సంకల్పిస్తాడు వాడంటే దేవుని స్వరూపంలో సంకల్పిస్తాడు. లక్ష్మీనారాయణస్య బ్రాహ్మణస్య లక్ష్మీనారాయణ రూపస్య, లక్ష్మీనారాయణ రూపుడైనటువంటి బ్రాహ్మణస్య, ఈ బ్రాహ్మణుడికి తదేవ బలం తారావలం చంద్రబలం కర్ణాటవంగమయాల జయసేనా జాంభవంతే జంబూదీపే భరత వంశే భరతఖండే దక్షిణ భాగేనా శ్రీకృష్ణ కృష్ణాశైశైల మధ్యభాగేనా కృష్ణా గోదావరి మధ్యభాగేనా శ్రీశైల నామధేసేనా ఉత్తర ఇట్లా చదువుకుంటూ వచ్చి ఈ అమ్మాయి అని పేరు చెప్తాడు. ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా ఎవరికి? ఈ అబ్బాయి ఎవరు? అది పెళ్లి చేసుకునేటువాడు కాదు, లక్ష్మీనారాయణ రూపస్య బ్రాహ్మణస్య, లక్ష్మీనారాయణ స్వరూపుడైన ఈ బ్రాహ్మణుడికి ఈ అబ్బాయి ద్వారా ఈ అమ్మాయిని పెళ్లి చేస్తున్నా. దీంతో ఏమనిపిస్తాడు? మదర్థం తత్కన్యాం ఋణిధ్వం, మద్దర్థం నా కోసం తత్కన్యాం ఈ అమ్మాయిని ఋణిధ్వం నువ్వు స్వీకరించు స్వాహా అంటావు. ఓకే, మొగుడెవడు ఇక్కడ పెళ్లి చేసుకుంటుంది? ఎవడు పెళ్లి చేయబడుతున్నది? ఎవడు పెళ్లిలో కానీ ఇలా చావులో కానీ వాడు చదివే మంత్రం ఏంటంటే, ఒకవేళ బ్రాహ్మడైతే బ్రాహ్మణోనానాం బ్రాహ్మణుడి యొక్క పేరు చేత ఇది పిండ ప్రధానం చేస్తున్నాను, ఒకవేళ క్షత్రియుడైతే క్షత్రియాణం క్షత్రియుని పేరు మీద చేస్తున్నా అంటాడు, ఒకవేళ వైశ్యుడైతే గుప్తాణం గుప్తుని పేరు మీద ఈ పిండం ఇస్తున్నా అంటాడు, ఒకవేళ శూద్రుడైతే దాసాణం దాసుని పేరు మీద, అంటే నీ చేతులతోటే నీతోటి ఒప్పించుకుంటున్నాడు నువ్వు దాసునివి బానిసవు. అవును సార్ నేను బానిసను పెడుతున్నా. నా కొడుకులు ఈ దేశంలో చేసే మోసాలన్నింటినీ ఈ రోజు మన శ్రీనివాస్ గాని రాణి గాని ఎడమ కాలుతో దన్నేసి తీసి నాన్ సెన్స్ అని చెప్పగలిగాను. అందుకు నేను అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. ఈ దేశంలో జరిగిన ఈ తంతంత మోసం వందల సంవత్సరాల నుంచి జరిగింది. మీరు చూడండి 7 అడుగులు లేపిస్తాడు అడుగు, ఇదేంతో అగ్గిగుండంతో 7 అడుగులు లేపిస్తాడు. మొదటి అడుగు ఏమిస్తాడు? ఏమని చెప్తాడు? సోమాయ జనవీదే స్వాహ, సోమాయ ఇగో నీ మొదటి భర్త సోముడు. పొరపాటు నా పిల్లలకు సంస్కృతం తెలిస్తే వీని బతికేం కావాలి? పొరపాటున పెళ్లి దానికి అది సంస్కృతం చదువుకొని ఉంటే నీ మొదటి మొగుడు చంద్రుడు అని చెప్తున్నాడు. గంధర్వాయ రెండో మాట చెప్తాడు, గంధర్వుడైనటువంటి వాడు నీ మొదటి రెండో భర్త. అగ్నియా ఇంద్రాచ్యాహ జనవిధి స్వాహ, ఇగో అగ్ని ఇంద్రుడైనటువంటి వాళ్ళు నీ భర్తలు. 7 అడుగులు వేపించి 5 భర్తలు చూపించి 5వ భర్త నేను చేసి మిగతా 2 అడుగులు ఈ అమ్మాయిని ఈ ఈ పిల్లోడి చేత నీకు కాపురానికి పంపిస్తున్నా అని చెప్పేసి వదిలేస్తాడు. కాదని చెప్పమనండి బ్రాహ్మణులు. అసలు మొదటి భర్త ఎందుకైనా వాడంటే ఇప్పటి వరకు సమాధానం లేదు. అంచకే ఏమంటాం మనం? ఐదోతనం పోయింది అంటే ఐదోతనం అంటే ఏంది? అదే ఐదోతనం అంటే మొదటి భర్త, రెండో భర్త, మూడో భర్త, నాలుగో భర్త. వీళ్ళు ఎప్పటికీ భర్తలే. హలో, వీళ్ళు చచ్చిపోయిన భర్తలే, బతుకున్న భర్తలే, భర్తతో సంబంధం లేదు. చివరోడు ఐదోడు, వీడు ఐదోడు చచ్చిపోతే ఐదోతనం పోయినట్టు, అంటే మిగతా 4 భర్తలు ఉన్నట్టే. ఇంత దుర్మార్గాన్ని ఈ సమాజంలోకి ఎస్టాబ్లిష్ చేసి చొప్పించి ఏం తెలవనట్టు వాడు చిలుక పలుకులు పలుకుతున్నాడు టీవీలలోకి వచ్చి చూసిరా, చిలుక పలుకులు పలుకుతున్నాడు పొద్దునే 8 గంటలకు చేసి నా చాగంటి కోటేశ్వరరావు ఇంకోడు ఇంకోడు వేదోళ్ళంతా వచ్చి పొద్దునే బంగారు కంకణాలు ఇంకనాలు కట్టుకుని వచ్చి చిలుక పలుకులు పలుకుతున్నాడు. ఏం చేయలేదు, అంతా న్యాయంగా ఉంది, అంతా చాలా శుభ్రంగా ఉంది, చాలా మాంచేది ఆగిపోతుందని చెప్తాడు. కానీ దాని వెనకాల్లోకి వెళ్ళి ఆ మంత్ర శ్లోకాల అర్థాన్ని తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది దాంట్లో ఉన్నటువంటి భాగవతం ఏందో. నేను గత 15 సంవత్సరాలుగా చెప్తూనే వస్తున్నది.